వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకర్షించింది నాటు డాన్స్ చివరికి ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై కూడా ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు కొంతమంది విదేశీ డ్యాన్సర్లు ఈ పాటకు డాన్స్ చేసి హాల్ను వించారు సరిగ్గా ఇక్కడే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి నాటు నాటులో పాట డ్యాన్స్ చేసిన చరణ్ తారక్ ఇద్దరూ ఆ కార్యక్రమంలోనే ఉన్నారు ఆహుతులతో కలిసే కూర్చున్నారు నిర్వాహకులు కోరితే మరోసారి ఆ పాటను రీక్రియేట్ చేసేందుకు చరణ్ తారక్కు సిద్ధమే ఎందుకంటే అది ఆస్కార్ కార్యక్రమం కానీ అలా జరగలేదు కానీ కొంతమంది ఫారెన్ డ్యాన్సర్లతోనే ఆ పాట పెర్ఫార్మెన్స్ పూర్తి చేశారు మన సింగర్స్ మాత్రం స్టేజ్పై మెరిశారు దీనిపై రామ్ చరణ్ స్పందించారు ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ను పెర్ఫామ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అవకాశం వస్తే డ్యాన్స్ చేయడానికి నేను వంద శాతం రెడీ కానీ ఏం జరిగిందో నాకు తెలియదు వేరే ట్రూప్ డ్యాన్స్ చేసింది అయితే మాకంటే వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు ఇలా ఆస్కార్ వేదికపై డాన్స్ చేసే అవకాశం తారక్కు తనకు ఎందుకు రాలేదో తెలియదన్నాడు రామ్ చరణ్ ఇక స్టేజ్పై అవార్డు అందుకున్న తర్వాత కేరవాణి ఇచ్చిన స్పీచ్ పై కూడా రామ్ చరణ్ స్పందించాడు తమ పేర్లు ప్రస్తావించకపోవడంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు ఆస్కార్ వేదికపై కేరవాణి ప్రసంగం విన్నాను స్టేజ్పై అంతా టైం ప్రకారం నడుస్తుంది నలభై ఐదు సెకండ్ల తర్వాత వాళ్లు మైక్ కట్ చేస్తారు ఈ విషయంలో రాజమౌళి చాలా పట్టింపుతో ఉన్నాడు నలభై ఐదు లోపు స్పీచ్ పూర్తయ్యేలా కీరవాణితో రాజమౌళి చాలా ప్రాక్టీస్ చేయించాడు దాదాపు ఇరవై సార్లు కేరవాణి రిహార్సల్స్ చేశారు కేర్వాణి కూడా అద్భుతంగా మాట్లాడారు హాలీవుడ్లో నటించాలనే ఆసక్తి తనకు ఉందని అదే విషయాన్ని లాస్ లో ప్రకటించానని తెలిపిన రామ్ చరణ్ తనకు హాలీవుడ్ ఆఫర్ వస్తుందా రాదనే విషయాన్ని లాస్ కే వదిలేశానని వెల్లడించాడు